బంగ్లాదేశీలు భారతదేశంలో ఎలా వచ్చేసారంటే ఇవాళ వాళ్ళని పంపిస్తామంటే ఒప్పుకొని స్టేజ్కి వచ్చేసారు ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మామూలుగా మనకేమైపోయినాయి డబ్బులు ఎక్కువ లేకపోతే మన వాళ్ళకి పనిచేసే ఓపిక తగ్గిందో కానీ తగ్గిపోయారు దాంతో ఈ బంగ్లాదేశీ వాళ్ళకి ఒక రెండు వందలు మూడు వందలు ఇస్తే పని చేసి పెడతారు అంటే షాపులు చూడటమో తొడవటాలు ఓడటాలు ఇట్లాంటివన్నీ చివరికి అలాగ మంచిగా పని చేసుకునేటువంటి వాళ్ళకి తమ బిడ్డల్ని ఇచ్చి పెళ్ళిళ్ళు కూడా చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు దాంతో వాళ్ళ అల్లుళ్ళుగా వాళ్ళ బిడ్డలకి తాతలుగా ఇట్లాగే సాగిపోతుంది ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చొరబడి వచ్చిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళ లెక్కలు తీస్తుంటే దేశవ్యాప్తంగా గందరగోళానికి కారణమవుతుంది వివిధ దే రాష్ట్రాల్లో చూస్తుంటే వివిధ ప్రదేశాల్లో చూస్తుంటే భివాండీలో నలభై మంది అక్రమ బంగాళాదేశీయులను అరెస్ట్ చేశారు నాగపూర్లో పదకొండు మందిని అరెస్ట్ చేశారు బెంగళూరులో ఐదుగురిని అరెస్ట్ చేశారు ఓవరాల్గా చూసుకుంటే జులై పదిహేను రెండు వేల నాలుగు సంవత్సరానికి గాను తేల్చిన లెక్కల ప్రకారం వలస వచ్చిన వాళ్ళు ఒకటి పాయింట్ రెండు కోట్లు నవంబర్ పదహారు రెండు వేల పదహారు నాటికి రెండు కోట్ల మంది ఇక్కడికి వచ్చారు లెక్కలు చెబుతున్నాయి ఇది భారత ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం కేవలం పన్నెండు సంవత్సరాల్లో అరవై ఆరు పాయింట్ ఏడు శాతం మంది ఈ దేశానికి వచ్చారు అంటే చొరబాట్లు ఏ స్థాయిలో జరిగినాయి అన్నటువంటిది కనబడుతుంది కాబట్టి పరిష్కారం ఏంటి అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది